బోగోలు మండలం కొండపెట్రకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాతలు టీటీడీ దేవాదాయ శాఖ సహకారంతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కొండపెట్రకుంటలో ఆయన కోనేరు జీవన ఉద్ధరణ పనులు నూతన రథ నిర్మాణ పనులు తదితర అభివృద్ధి పనులపై పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి నూతన నిర్మాణం పూర్తి చేయాలని బ్రహ్మోత్సవాలలో నూతన రథాన్ని ఉపయోగించేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అవకాశం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత నూతన నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కొండపెట్రకుంటలో దురదృష్టవశాత్తు రథం దగ్ధం కావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో నూతన రథం నిర్మాణానికి 1,10,00,000 రూపాయలు మంజూరు చేయించారు అని అన్నారు. అంతేకాకుండా కోనేరు జీవన్ ఉద్ధరణ పనులు బ్రహ్మోత్సవాల్లోగా పూర్తి చేయాలని సూచించారు. కొండపెట్రకుంటలో గతముగా ప్రమాదవశాత్తు రథము కాగిపోవటం జరిగింది. దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రథాన్ని పునర్నిర్మించేదానికి దాదాపు 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రథాన్ని ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇంకా ఒక 10-15 డేస్లో ఈ రథం కూడా రెడీ అయిపోద్ది. తర్వాత దానికి సంబంధించిన రథ సేవన కూడా దాదాపు 30,00,000 రూపాయలతోటి ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టనున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మన కొండపెట్రకుంటకి ఈ రథాన్ని శాంక్షన్ చేయటం, ఈ పని కూడా టీటీడీకి సంబంధించిన వారు దగ్గరుండి చూసుకోవటం, దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీక్ వుడ్డు అదేవిధంగా చక్రాలకు కావలసిన మద్ది వుడ్ అనుకుంటాను, కవి మద్ది వుడ్ను కూడా వాడటం జరిగింది. చాలా సుందరంగా అందంగా ఈ కార్వింగ్ ఎవరైతే వుడ్ కార్వింగ్ చేస్తే వాళ్ళందరినీ కూడా పనివారిని మంచి వారిని పెట్టి ఈరోజు ఆ రథాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నారు. తొందరగా మనకి కొండపెట్టుకుంటే ఉత్సవాలు కూడా తిరునాగా రాబోతా ఉంది. వచ్చేనాగా 13 మార్చి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటికి ఈ రథాన్ని పూర్తి చేసి ఆ రోజు రథోత్సవం కూడా చేయాలని అందరం కూడా నిర్ణయం తీసుకుంటున్నాము. వీరైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దీనికి ఆహ్వానించాలని మేమంతా కూడా అనుకుంటున్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కోనేటి నిర్మాణం కూడా రేపు రాబోయే ఉత్సవాల్లో కోనేటిలో తెప్పోత్సవం చేసేదానికి మనకు అనువుగా అప్పటికల్లా కోనేటి నిర్మాణాన్ని కూడా తెప్పోత్సవానికి అనుగుణంగా చేయాలని సంకల్పించాము. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్గా 2-3 రోజులుగా స్టార్ట్ అయిపోతూ ఉంది. కోనేటిని కూడా దాదాపు 6-7 కోట్ల రూపాయలతోటి మొత్తం గ్రానైట్ తోటి ఈరోజు నిర్మించబోతా ఉన్నాం అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ కోనేరు కూడా ఆహ్లాదకరమైన వాతావరణము, చక్కటి